ఇవాళ కరువు వచ్చింది, ఉన్న కెనాల్కే మంచి నీళ్ళకు ఏ మార్పు కెనాలకు ఇవాళ మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ కెనాల్ బంద్, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం? అదే ప్రాణాయుధ చేయవల్ల ఫస్ట్ మేము తుమ్మునేటి దగ్గర పెట్టినట్టు కట్టుంటే పైకి వెళ్ళి ఇప్పటికి చేయవల్ల వరకు నీళ్ళు వస్తున్నాయి కదా, ఎప్పుడో అయిపోతుంది 50,000 కోట్లతో. ఒక్కటేసారి గుర్తుపెట్టుకో కేసీఆర్, నువ్వు గుర్తు చేసుకొని కూర్చున్నాను ఎన్నిసార్లు మాట్లాడినావు. ఇంకా ఒకటి విషయం, ఆ తర్వాత అసలు సంగతి చెప్తా ఆయన సంగతి, ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్య 11,000 క్యూసెక్స్ ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచినీళ్ళు లేవు, రాయలసీమది మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన 11,000 టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000కు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు 88,000 క్యూసెక్స్ పెంచి ఇవాళ పనులు నడుస్తున్నాయి కాలువ బండి. ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబుల్ ది కెనాల్ 44,000కి 88,000 ఇల్లీగల్గా కింద ముచ్చుమర్రి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 795 అడుగుల లోతు అంటే స్లష్ శ్రీశైలం అడుగు అంటే బురద ఉంచుకుంటట్టు డిజైన్ చేసి ఇవాళ ఆగ మేఘాల మీద పనులు పూర్తి అవుతున్నాయి. ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఈయనకేదో బొక్కలు ఇరిగినాయంట, ఈయన చూస్తాను మన్నొచ్చిపోయాను. అంతకుముందు ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్ట్ వదిలి పనులు మొదలుపెట్టిండు, ప్రగతి భవన్ వస్తే ఆయన పెంచి మా హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాదలు చేసి ఆయనకు పంపించిండు. కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి కొందరికి ఆళ్ళకిచ్చిండు. మొత్తం ఇద్దరు కుమ్మక్కయ్య రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంఈ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కయ్య ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి. ఏమన్నా సిగ్గుందా కేసీఆర్ నీకు? 2015 నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మా దగ్గర నీ గవర్నమెంట్లో. మేము వచ్చి 2 నెలలు కాలే, ఎప్పుడు అగ్రిమెంట్ అయింది? జగన్మోహన్తో కుమ్మక్కయ్యినావు, తెలంగాణను ముంచేసినావు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినావు, ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టినాము. ఈ మేడిగడ్డే కాదు, సుందిళ్ళ అన్నారం కూడా 2 సంవత్సరాల్లో కొట్టుకపోతాయి, ఒక్కసారి వరదలు వస్తాయి. ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువ వస్తాయి. ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, దక్షిణ తెలంగాణని, ముఖ్యంగా మా నల్గొండని, నువ్వు నల్గొండకు వస్తావా? వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు. మన ఎన్నికల చెప్పిన ఎన్నికల్లో చూపించిన రిజల్ట్ ఇంకా అది ఇంకా బుద్ధి రానట్టుంది నీకు. 60,000 70,000తో ఎమ్మెల్యేలు ఓడిపోతాడు, 10 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు, ఆయన సాగు తప్పు కన్నీ నొట్టపోయినట్టు 2,000తో 3,000తో 300 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు.